एपी तेलंगाणालो मरी 10 एमएलसी सीट्लकु एन्निकल शेड्यूल विडुदलैंदि। ఏడాది మార్చి 29 తో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల పదవి కాలం ముగియనుంది। ఈ క్రమంలో ఏపీలో 7 తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది। మార్చి 6న నోటిఫికేషన్ రిలీజ్ కానుండగా మార్చి 23న పోలింగ్ కౌంటింగ్ జరుగునుంది। షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్యే కోటలో ఆంధ్రప్రదేశ్లో 7 ఎమ్మెల్సీ స్థానాలకు తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగునున్నాయి। ఏపీలో నారా లోకేష్ పొత్తుల సునీత బత్తుల అర్జునుడు డొక్కా మాణిక్య వరప్రసాదరావు వరహ వెంకట సూర్యనారాయణరాజు గంగుల ప్రభాకర్ రెడ్డిల పదవీ కాలం మార్చి 29 తో ముగియనుంది। మరో సభ్యుడైన ఎమ్మెల్సీ చెల్లా భగీరథ రెడ్డి గత ఏడాది నవంబర్లో కన్నుమూయడంతో అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది। ఇక తెలంగాణలో ఎలిమినేట్ కృష్ణారెడ్డి గంగాధర్ గౌడ్ నవీన్ కుమార్ల పదవీ కాలం మార్చి 29 తో ముగియనుంది। కాగా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు అధికార వైఎస్ఆర్సీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే। సూర్యనారాయణరాజు పోతుల సునీత కోల గురువులు బొమ్మి ఇజ్రాయెల్ జయమంగళ వెంకటరమణ చంద్రగిరి యేసురత్నం మరి రాజశేఖర్లను అభ్యర్థులుగా సీఎం జగన్ ప్రకటించారు। ఇక తెలంగాణలో ఖాళీ అవుతున్న 3 స్థానాలకు అధికార బీఆర్ఎస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు। అయితే 3 స్థానాలు బీఆర్ఎస్ కే దక్కే అవకాశాలు ఉన్నాయి। మరి సీఎం కేసీఆర్ ఎవర్ని అభ్యర్థులుగా ఎంపిక చేస్తారో చూడాలి। మరి దీనికి సంబంధించి మరింత ప్రసారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు। ప్రసన్న చెప్పండి। అంటే ఓవరాల్ గా ఎమ్మెల్యే కోటలో ఖాళీ అయిన స్థానాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి 10 స్థానాలు ఉన్నాయి। ఆంధ్రప్రదేశ్ లో 7 తెలంగాణలో 3 ఎమ్మెల్యే కోట ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మార్చి 6న నోటిఫికేషన్ ఇస్తారు। వచ్చే నెల 6 తారీఖు అంటే అటు ఇటుకు ఇంకా వారం రోజులు లోపు ఉంది। మార్చి 23 దీనికి సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి। మార్చి 13 ఏంటి నామినేషన్లు పరిశీలనకు పెట్టుకున్నారు। 14 తారీఖు నామినేషన్లు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు। 14 తర్వాత 23 ఉగాది అయిన తర్వాత ఈ ఎమ్మెల్యే కోటకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎలక్షన్స్ ఉంటాయి। అంటే ఈ లోపు ఎమ్మెల్యే కోటలో దాదాపు అన్నీ కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి। పోటీ కూడా తక్కువగా ఉంది। ఇందులో 7 స్థానాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉన్నాయి। ప్రధానంగా వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది 7 స్థానాలకు సంబంధించి। ఇందాక మీరు కూడా చెప్పున్నారు అందులో పివి సూర్యనారాయణరాజు ఆల్రెడీ పోతుల సునీత ఇప్పటికే ఉంది కాబట్టి మళ్ళీ రెన్యువల్ చేశారు। ఇజ్రాయిల్ గురువులు వీళ్ళిద్దరు కూడా ఉన్నారు। మరి రాజశేఖర్ జయమంగళ వెంకటరమణ ఇటీవల ఆయన పార్టీలో చేరిన వాళ్ళు జయమంగళ వెంకటరమణ ఉన్నారు। అయితే ఎమ్మెల్యే కోటలో రిటైర్ అవుతున్న వారిలో నారా లోకేష్ ఉన్నారు, డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉన్నారు, చల్లా భగీరథ రెడ్డి ఉన్నారు, గంగుల ప్రభాకర్ రెడ్డి వీళ్ళు ప్రధానంగా రిటైర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు। బత్తుల అర్జునుడు పోతుల సునీత కూడా ఇప్పుడు రిటైర్ అవుతున్నారు, మళ్ళీ ఆమెకి రెన్యువల్ చేయడం కూడా జరుగుతుంది। ఓవరాల్గా ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ స్థానాలు అన్నీ కూడా వైసీపీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి। మరోవైపు గ్రాడ్యుయేట్లు టీచర్ల కోట ఇప్పటికే ప్రకటించారు, వాళ్ళు కూడా తిరుగుతున్నారు, ఎలక్షన్స్ కూడా వచ్చే నెలలో జరగబోతున్నాయి। స్థానిక సంస్థల కోటల్లో కూడా చాలా వరకు ఏకగ్రీవమైన పరిస్థితి। ఓవరాల్గా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీకి ఎక్కువ స్థానాలు వస్తున్నాయి। అయితే ఈ గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్స్ సంబంధించి ఎన్నికలు జరిగితే కనుక పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, ఒకటి రెండు స్థానాలకు సంబంధించి ఏ రకమైన రిజల్ట్ వస్తుంది అనేది చూడాలి। వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి వచ్చే నెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి। ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలు తమ ఓటోకును వినియోగించుకోవాలి కాబట్టి మార్చి 23 పోలింగు అదేవిధంగా కౌంటింగ్ కూడా అదే రోజు చేపట్టారు। మార్చి 23 తారీఖు దీనికి సంబంధించిన ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి। ఏపీలో 7 స్థానాలకు తెలంగాణలో 3, తెలంగాణలో 3 కూడా ఆల్మోస్ట్ టీఆర్ఎస్కి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఎమ్మెల్యే కోటలో జరుగుతున్న ఎమ్మెల్సీలు కాబట్టి వాళ్ళకు కూడా మంచి సపోర్ట్ ఉంది, ఎమ్మెల్యేల సపోర్ట్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ 3 స్థానాలు కూడా వాళ్ళకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది। ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటలో 10 స్థానాలకు 10 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి। Right, thank you, Prasanna.